తెలుగు మాధ్యమం విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. మాతృభాషలో బోధన ఉండాలన్న ఉపరాష్ట్రపతి మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే జగన్ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారో సీఎం జగన్ వివరించాలని కన్నా నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు విద్యా బోధన గురించి ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడటం అనేటువంటిది దురదృష్టకరం. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి పెద్దవారిని గురించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టినప్పుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించి, నారాయణ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయటం కోసమే ఈ ఇంగ్లీషు విద్యా బోధనని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని చెప్పేసి వ్యాఖ్యానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మీరు ఎవరి కోసం ప్రవేశపెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.